యూనిట్ నుంచి ఆడిటర్ యొక్క నియామకము పునర్నియామకము ఏ విధంగా జరుగుతాయి, అసలు ఆడిటర్ ని ఎందుకు నియమిస్తారు, ఏ విధంగా నియమిస్తారు అనేది ఈ క్లాస్ లో చూద్దాం. చూడండి, సొంత వ్యాపార సంస్థ అయినా భాగస్వామ్య సంస్థ అయినా ఆడిట్ నిర్బంధం అనేది కాదు. అంటే ఆడిట్ కన్ఫర్మ్ గా కావాలి, ఆడిట్ చెయ్యాలి అనేది అవసరం అయితే ఉండదు. కానీ జాయింట్ స్టాక్ కంపెనీలకు కానీ భారత కంపెనీల చట్టం ప్రకారం ఏవైతే సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందో వాటికి ఆడిట్ అనేది తప్పనిసరి. ఎందుకంటే అవి శాసనాత్మకంగా ఏర్పాటైన సంస్థలు కాబట్టి, చట్టపరంగా ఏర్పాటైన సంస్థలు కాబట్టి ఆడిట్ అనేది తప్పనిసరి. సొంత వ్యాపారం భాగస్వామ్యం అనుకోండి, ఓన్ బిజినెస్లు కాబట్టి ఆ యజమానులకు ఇష్టమైతే చేయించుకుంటారు, లేదంటే లేదు. కానీ చట్ట ప్రకారం ఏర్పాటయ్యి రన్ అయ్యే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆడిటర్ నియమించడం అనేది తప్పనిసరి, ఆడిట్ అనేది తప్పనిసరి అన్నమాట. శాసనాత్మకంగా ఆడిటర్ని కూడా శాసనాత్మకంగా నియమిస్తారు. కంపెనీ ఆడిటర్ల నియామకము, ప్రతిఫలము, తొలగింపు మొత్తం అన్నీ కూడా విధులని కంపెనీల చట్టం 1956 ఉంది కదా మనకి, కంపెనీల చట్టం 1956 ఫస్ట్ అనమాట, తర్వాత 2013 వచ్చింది. ఈ కంపెనీల చట్టం 1956లోనే కంపెనీల ఆడిటర్ని ఏ విధంగా నియమించాలి, వాళ్ళకి శాలరీస్ ఏ విధంగా ఫిక్సేషన్ చేయాలి అనేది అంతా కూడా ఆ చట్టంలోనే పొందుపరచడం జరిగింది. ఈ కంపెనీల ఆడిటర్ నియామకం ఏ విధంగా ఉంటుంది అని మనం ఇప్పుడు చూసినట్లయితే, సెక్షన్ 224 ప్రకారం కంపెనీల ఆడిటర్ని డైరెక్టర్లు కానీ వాటాదారులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ నియమించవచ్చు. ఆడిటర్ని డైరెక్టర్లు కానీ వాటాదారులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నియమించవచ్చు. అయితే డైరెక్టర్లతో ఎప్పుడు నియమించబడతారు, వాటాదారులతో ఎప్పుడు నియమించబడతారు, ప్రభుత్వం ఏ విధంగా నియమిస్తుంది, ప్రత్యేక తీర్మానం ద్వారా ఏ విధంగా నియమిస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్లచే ఆడిటర్ నియామకం. కంపెనీ మొదటి ఆడిటర్ లేదా ఆడిటర్లను కంపెనీ నమోదైన తేదీ నుండి 1 నెల రోజుల లోపల డైరెక్టర్ల బోర్డు నియమిస్తుంది అన్నమాట. అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి ఆడిటర్ని నియమించాలి అంటే కంపెనీ స్టార్ట్ అయిన డేట్ నుంచి 1 మంత్ బిలోనే డైరెక్టర్ల బోర్డు చే నియమించేస్తారు. ఈ విధంగా నియమితుడైన ఆడిటర్ మొదటి సాధారణ వార్షిక సమావేశం ముగి వరకు పదవిలో ఉంటాడు. ఇలా ఆ డేట్ని అంటే కంపెనీ స్థాపించబడిన నెల లోపల జాయిన్ అయిన, ఆ నెల లోపల అపాయింట్ అయిన ఆడిటరు కంపెనీ సాధారణ వార్షిక సమావేశం అంటే 1 ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అతను పదవిలోనే ఉంటాడనమాట. డైరెక్టర్లు ఆడిటర్లను నియమించని ఎడల సాధారణ సమావేశంలో మొదటి ఆడిటర్లని నియమించాలి. డైరెక్టర్లచే ఆడిటర్ నియమించకపోతే ఏం చేస్తారంటే, అప్పుడు సాధారణ సమావేశాలు జరుగుతాయి కదా, మీటింగ్స్, వాటిలో నియమిస్తారనమాట. నెక్స్ట్ వాటాదారులచే నియామకం. వాటాదారులచే ఏ విధంగా నియమిస్తారు ఆడిటర్ని చూద్దాం. మొదటి ఆడిటర్ను కాక ఫస్ట్ జాయిన్ చేసుకునే ఆడిటర్లని డైరెక్టర్లే నియమించేస్తారు. అలా మొదటి ఆడిటర్ను కాక తర్వాత ఆడిటర్లను ప్రతి కంపెనీ ప్రతి వార్షిక సాధారణ సమావేశంలో నియమించవలెను. ఆడిటర్ని ఏం చేస్తారంటే ప్రతి వార్షిక సాధారణ సమావేశం ఉంటుంది కదా, సమావేశంలో వాటాదారులచే నియమించడం జరుగుద్ది అన్నమాట. ఈ విధంగా నియమితులైన ఆడిటర్లు ఆ సాధారణ సమావేశం ముగిసినప్పటి నుంచి తర్వాత వార్షిక సమావేశం ముగిసే వరకు పదవిలో ఉంటారు. ఇలా అపాయింట్ అయిన ఆడిటర్ పదవి ఎన్ని రోజులు ఉంటుంది అంటే, సాధారణ సమావేశం ముగిసినప్పటి నుంచి, అంటే సాధారణంగా క్యాజువల్ మీటింగ్ ఏదైతే ఉందో అది ముగిసినప్పటి నుంచి తర్వాత వార్షిక సాధారణ సమావేశం ముగిసే వరకు కూడా పదవిలో ఉంటారు. నియామకం జరిగిన 2 రోజుల లోపల ఆ విషయాన్ని నియమితుడైన ఆడిటర్కు కంపెనీ తెలియజేయవలెను. ఈ విధంగా నియమించిన ఆడిటర్కి మనం పదవి అంటే మన సాధారణ సమావేశం అయినా 2 రోజుల లోపలే ఆ విషయాన్ని ఆడిటర్కి తెలియచేయాలన్నమాట. అయితే తిరిగి నియమితుడైన ఆడిటర్కి ఈ వర్తమానపు పంపవలసిన అవసరం ఉండదు. అంటే కొత్తగా నియమితుడైన ఆడిటర్కి అయితే 1 వీక్ బిలోనే తెలియచేయాలి, కానీ కంటిన్యూ అయ్యే ఆడిటర్కి అయితే తెలియచేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఆడిటర్ ఒకసారి నియమించబడ్డాడు అంటే కొన్ని సంవత్సరాల వరకు లేదా అతను రిటైర్ అయ్యే వరకు అతనే కొనసాగుతారు.
ఏదైనా మధ్యలో బై మిస్టేక్ అతను ఏదైనా తప్పు చేసినట్లు దొరికినట్లయితే శిక్షకు అర్హుడవుతాడు కాబట్టి అతన్ని తీసేసి వేరే ఆడిటర్ని నియమిస్తారు. అంతేగాని లేదంటే ఇష్టం వచ్చినట్టు ఆడిటర్లను మార్చడానికి కూడా అవకాశం అనేది ఉండదు. నియమితుడైన ప్రతి ఆడిటర్ తన నియామకము వర్తమానము అందిన 30 రోజుల లోపల తాను నియామకాన్ని ఆమోదించింది లేదా తిరస్కరించినది వ్రాతపూర్వకంగా కంపెనీల రిజిస్టర్కి తెలియజేయాలి. ఇలా మనము సాధారణ సమావేశంలో పలానా ఆడిటర్ని అపాయింట్ చేశామని తీర్మానం రాసుకుని ఆడిటర్కి వారం రోజుల లోపల ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఆడిటర్ కూడా అది అగ్రీ చేస్తున్నాడా లేదా, అంటే వీళ్ళ తీర్మానాన్ని ఒబే చేస్తున్నాడా లేదా అనేది ఏం చేయాలి అంటే 1 మంత్ బిలోనే మళ్ళీ కంపెనీ యొక్క రిజిస్టర్కి తెలియచేయవలెను. ఈ నియమము తిరిగి నియమితుడైన ఆడిటర్కి వర్తించదు. ఈ నియమం ప్రతి సంవత్సరం తెలియచేయక్కర్లేదు అన్నమాట. స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడే కంపెనీ సాధారణ సమావేశంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తారు. తర్వాత ఆడిటర్ కూడా 30 డేస్ బిలోనే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాడు, రిజిస్టర్కి తెలియజేస్తాడు, నేను యాక్సెప్ట్ చేశానా రిజెక్ట్ చేసేనా అనేది. ఈ నియామకము మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అంటే ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యే ఆడిటర్ అయితే తెలియచేయక్కర్లేదు అనమాట. స్టార్టింగ్లో జాయిన్ అయ్యే ఆడిటర్ అయితే కంపల్సరిగా తెలియచేయాలి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వంచే నియామకము. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ను నియమించకపోయినను లేదా తిరిగి నియమించకపోయినను ఆ సమావేశం నుండి 7 రోజుల లోపల కంపెనీ కేంద్ర ప్రభుత్వంకు నోటీసు పంపవలెను. చూడండమ్మా, కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ను నియమించకపోయితే లేదా తిరిగి నియమించకపోయినా ఆ సమావేశం నుండి 7 రోజుల లోపల కంపెనీ కేంద్ర ప్రభుత్వంకు నోటీస్ పంపాలి. ఒకవేళ ఆడిటర్ని కంటిన్యూ చేయట్లేదు, ఆ కంపెనీ కొత్తగా ఆడిటర్ని నియమించలేదు, ఆవిడ ఏం చేయాలంటే ఫస్ట్ డైరెక్టర్లు నియమిస్తారు. డైరెక్టర్లు నియమించకపోతే సాధారణ సమావేశంలో వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాటాదారులు నియమిస్తారు. అలా కూడా నియమించకుండా ఉంటే విదిన్ 7 డేస్ లోపల కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపాలన్నమాట. అప్పుడు కేంద్ర ప్రభుత్వమే అపాయింట్ చేసేద్ది ఆడిటర్ని. అప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరినైనా నియమించవచ్చు. సెక్షన్ 224 అండర్ సెక్షన్ 3 కంపెనీ నోటీసును పంపని ఎడల ఆ కంపెనీకి చెంది ఆ లోపానికి కారణభూతుడైన ప్రతి ఆఫీసర్కు 500 వరకు జరిమానా జైలు శిక్షకు పాత్రులవుతారు. అంటే వెంటనే ఆడిటర్ నియమించాలి అంటే డైరెక్టర్సే నియమించేస్తారు. డైరెక్టర్లు నియమించకపోయినా వాటాదారులు ప్రథమ సమావేశంలోనే ఆడిటర్ని అపాయింట్ చేసేస్తారు. ఆడిటర్కి ఇంటిమేషన్ ఇస్తారు 7 డేస్ లోపలే. ఆడిటర్ 30 డేస్ లోపలే అతను యాక్సెప్ట్ చేసింది రిజెక్ట్ చేసింది రిజిస్టర్కి తెలియజేసేస్తాడు, అయిపోతుంది. ఒకవేళ వీళ్ళిద్దరూ ఏడిషన్ అంటే డైరెక్టర్లు కానీ వాటాదారులు కానీ ఆడిటర్కి సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వును జారీ చేయాలి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ఒకవేళ అలా ఉత్తర్వు కానీ జారీ చేయకపోతే వీళ్ళు కూడా అంటే వాటాదారులు అయితే వాటాదారులు, డైరెక్టర్లు అయితే డైరెక్టర్లు, అంటే ఎవరైతే అపాయింట్ చేయలేదో వాళ్ళందరూ కూడా శిక్షకి బాధ్య, అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోయినా అపాయింట్ చేయకపోయినా శిక్షకి బాధ్యులు అవుతారన్నమాట. ప్రభుత్వ కంపెనీల ఆడిటర్లను కేంద్ర ప్రభుత్వము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాపై నియమించవలెను. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వ కంపెనీల ఆడిటర్లని ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటారు ఆడిటర్లందరికీ కలిపి. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలపై నియమిస్తారన్నమాట. నెక్స్ట్ ప్రత్యేక తీర్మానం ద్వారా నియామకం. సాధారణంగా వార్షిక సమావేశాల్లో ఆడిటర్ నియమించుటకు సాధారణ తీర్మానము సరిపోతుంది. సాధారణ తీర్మానం రాసుకుని అంటే రెజల్యూషన్ ఒకటి పాస్ చేసుకుని చేసేస్తారనమాట, ఆడిటర్ని అపాయింట్ చేసేస్తారు. కానీ ఈ కంపెనీల చట్టం 1974 కంపెనీల సవరణ చట్టం, యాక్చువల్గా కంపెనీల చట్టం 1956 కంపెనీల సవరణ చట్టం 1974, ఇట్లాంటివన్నీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయమ్మా. కానీ కంపెనీల సవరణ చట్టం 1974 సెక్షన్ 224 ఏ ప్రకారం, ఏ అంటే ఏ ప్రకారం అంటే ఏ ప్రకారం అని క్వశ్చన్ మార్క్ కాదు,
ఏ ప్రకారం దిగువ చెప్పిన సంస్థలు ఒకటిగా కానీ లేదా ఇతర సంస్థలతో కలిసి ఉండి కానీ ఏ కంపెనీలోనైనా చందా మూలధనంలో 25% తగ్గకుండా మూలధనాన్ని కలిగి ఉంటే అటువంటి కంపెనీ ఆడిటర్ల నియామకానికి ప్రత్యేక తీర్మానం కావాలి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, కంపెనీల సవరణ చట్టం ప్రకారం సంస్థలు ఒకటి కానీ లేదా ఇతర సంస్థలతో కలిసి ఉమ్మడిగా కానీ ఏ కంపెనీలోనైనా చందా మూలధనం ఉంటుంది కదా, చందా సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటారు దాన్ని, చందా మూలధనం, అందులో 25% తగ్గకుండా మూలధనాన్ని కలిగి ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆడిటర్ నియామకం ప్రత్యేక తీర్మానం ద్వారా చేపడతారు. ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, పబ్లిక్ ద్రవ్య సంస్థ లేదా ప్రభుత్వ కంపెనీ లేదా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేది, ప్రత్యేక తీర్మానం ద్వారా చేపట్టేవాళ్ళు. నెక్స్ట్, రాష్ట్ర చట్టము ద్వారా స్థాపించబడిన ద్రవ్య సంస్థ లేదా ఏ ఇతర సంస్థ అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వము 51% చందా మూలధనం కలిగి ఉన్న ఏ సంస్థ అయినా. చూడండి యాక్చువల్గా ఈ కలిసి ఉంటాయి సంస్థలు, పబ్లిక్ ద్రవ్య సంస్థ లేదా ప్రభుత్వ కంపెనీ లేదా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర చట్టము ద్వారా స్థాపించిన ద్రవ్య సంస్థ లేదా ఏ ఇతర సంస్థ అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వము 51% చందా మూలధనం కలిగి ఉన్న ఏ సంస్థ అయినా. నెక్స్ట్ చూడండి, జాతీయ బ్యాంకు లేదా సాధారణ బీమా వ్యాపారం చేయుచున్న బీమా కంపెనీ. పైన చెప్పిన పరిస్థితులలో కంపెనీ ఆడిటర్ల నియామకానికి ప్రత్యేక తీర్మానం కావలెను. కంపెనీ వారు ప్రత్యేక తీర్మానాన్ని చేయలేకపోతే ఆడిటర్ నియామకం జరగనట్లుగా భావించబడుతుంది. పై సందర్భాల్లో సంస్థలు ఉన్నప్పుడు ఆడిటర్ నియామకం ప్రత్యేక తీర్మానం కావాలి. ఈ ప్రత్యేక తీర్మానం కానీ చేయకపోతే అసలు ఆడిటర్ నియమించినట్లే భావించబడుతుంది అన్నమాట. అటువంటప్పుడు సెక్షన్ 224(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వంకు ఆడిటర్ నియామక హక్కులు సంక్రమిస్తాయి. ఎవరో చేయకపోతే అంటే ఒకటి సాధారణ తీర్మానం ద్వారా అయినా చేసుకోవాలి, లేదంటే ప్రత్యేక తీర్మానం ద్వారా అయినా చేసుకోవాలి. ఆ రెండు కానప్పుడు ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసే రైట్స్ అనేవి వెళ్ళిపోతాయి కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో అతని ద్వారా నియమించడం జరుగుతుంది. తాత్కాలికమైన ఖాళీలు, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తాత్కాలిక ఖాళీలు ఏర్పడి అనుకోండి, ఆడిటర్ ఆడిట్ చేసే ప్లేస్లో ఆడిటర్ ఉన్నాడు, ఆ ఆడిటర్ ప్లేస్లో తాత్కాలిక ఖాళీ ఏర్పడినప్పుడు ఏ విధంగా భర్తీ చేస్తారు చూద్దాం. ఆడిటర్ పదవికి తాత్కాలికమైన ఖాళీ ఏర్పడినచో డైరెక్టర్ల బోర్డు ఆ ఖాళీని భర్తీ చేయవచ్చు. అయితే ఆడిటర్ రాజీనామా చేయటం వలన ఏర్పడిన ఖాళీని సాధారణ సమావేశంలో మాత్రమే భర్తీ చేయాలి. యాక్చువల్గా డైరెక్టర్లు భర్తీ చేసేయచ్చు మామూలుగా అయితే, కానీ రాజీనామా చేయటం వల్ల ఖాళీ ఏర్పడితే మాత్రం సాధారణ సమావేశంలో మాత్రమే భర్తీ చేయాలి. అంటే వాటాదారులచే సాధారణ సమావేశం ఏర్పడినప్పుడు వాటాదారులచే భర్తీ చేయాలన్నమాట. నెక్స్ట్, తాత్కాలికమైన ఖాళీలో నియమితుడైన ఆడిటర్ వచ్చే వార్షిక సమావేశం వరకు పదవిలో కొనసాగుతాడు. ఎవరైనా సంవత్సరకాలం మళ్ళీ వార్షిక ఇయర్ ఎండింగ్ సమావేశం ఎప్పుడు ఉంటుందో అప్పుడు వరకు కూడా పదవిలో కొనసాగుతారనమాట. ఇదమ్మా ఆడిటర్ నియామకం. వచ్చేసి పునర్నియామకం చూద్దాం. అంటే ఆడిటర్ని మళ్ళీ తిరిగి నియమించడం, ఒకే ఆడిటర్ని మళ్ళీ తిరిగి నియమించడం. చూడండి, పదవీ విరమణ చేయుచున్న ఆడిటర్ను అతడు ఎవరి చేత నియమితుడైనప్పటికీ క్రింది సందర్భాల్లో తప్ప తిరిగి నియమించవలను. చూడండి, తిరిగి నియమించుటకు అతడు అనర్హుడై ఉన్నప్పుడు మాత్రమే తీసేస్తాడు, లేదంటే అతన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తారు. లేదా తిరిగి నియమితుడగుటకు తన అయిష్టతను తెలుపుతూ అతడు లిఖిత పూర్వకమైన నోటీసు కంపెనీకి ఇచ్చి ఉండవలను. నాకు ఆడిట్ చేయడం ఇష్టం లేదు అని, లేదా అతని యొక్క ఏదైతే ఏంటంటే సంస్థలు దాటిపోతున్నాయి అనుకోండి, ఆడిటర్కి కూడా 200,000 దాటిన సంస్థలు ఇన్నే ఉండాలి అని లిమిట్ ఉంటుంది. అవి దాటిపోతే లేదంటే అతని అయిష్టత ఎందువలన అతడు అయిష్టత చూపుతున్నాడు ఆ సంస్థలో ఆడిటర్గా పనిచేయడానికి అనేది ఒక రిటర్న్గా రాసిస్తే అప్పుడు మాత్రమే వేరే అతన్ని అపాయింట్ చేయాలి, కానీ లేదంటే అతన్నే కంటిన్యూ చేయాలి.
అతని స్థానంలో మరొకరిని నియమిస్తూ లేదా అతను తిరిగి నియమితుడు కారాదని ప్రకటిస్తూ ఒక తీర్మానము అసాధారణ సమావేశంలో ఆమోదించి ఉండవలెను. చూడండి, అతని స్థానంలో మరొకరు నియమిస్తూ లేదా అతను తిరిగి నియమితుడు కారాదని ప్రకటిస్తూ ఒక తీర్మానము అసాధారణ సమావేశంలో ఆమోదించినప్పుడు మాత్రమే ఆడిటర్ని తొలగిస్తారు, లేదంటే అతనే కంటిన్యూ అవుతాడు. పదవీ విరమణ చేయుచున్న ఆడిటర్ స్థానంలో మరొక వ్యక్తిని నియమించుటకు తలపెట్టిన తీర్మానమును ఆ వ్యక్తి మరణము, ఆసక్తత లేదా అయోగ్యతల వల్ల సమావేశంలో కొనసాగించుటకు వీలు లేకపోయి ఉండవలెను. చూడండి, పదవీ విరమణ చేయుచున్న ఆడిటర్ ఉన్నాడు అనుకో, అతని ప్లేస్లో మరొకరిని నియమించడానికి తలపెట్టినప్పుడు తీర్మానం చేసుకోవాలి, లేదా ఆ వ్యక్తి మరణము, ఆసక్తత లేదా అయోగ్యతల వలన సమావేశంలో కొనసాగించుటకు వీలు లేకపోయి ఉండాలి. అంటే ఒక ఆడిటర్ని తీసేయాలంటే ముందు అతను పదవీ విరమణ చేస్తూ ఉండాలి, లేదంటే అతను మళ్ళీ నియమించుటకు అనర్హుడై ఉండాలి, లేదా ఆ వ్యక్తి మరణించైనా ఉండాలి, లేదా అతను మళ్ళీ అపాయింట్ చేయడానికి ఎలిజిబిలిటీని కోల్పోయైనా ఉండాలి. అట్లాంటి సందర్భాల్లో మాత్రమే మళ్ళీ వేరే ఆడిటర్ని తీసుకుంటారు, కానీ లేదంటే అదే ఆడిటరు కంటిన్యూస్గా రన్ అయిపోతూ ఉంటాడనమాట ఏ సంస్థలో అయినా. ఇదమ్మా ఆడిటర్ నియామకము, పునర్నియామకము. ఏ విధంగా నియమిస్తారు, అతన్ని ఏ విధంగా, ఒకవేళ ఒక ఆడిటర్ని మార్చాలంటే పునర్నియామకం, వేరే ఆడిటర్ని మళ్ళీ నియమించాలంటే, ఈ ఆడిటర్ని తొలగించాలంటే ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని తొలగిస్తారు అనేది. అర్థమైంది కదా?